విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కామారెడ్డి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో కేంద్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలను పట్టించుకోకుండా విద్యారంగాన్ని కాపాడుకోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ స్వార్థ రాజక ప్రయోజనాల కోసం విద్యార్థులను బలిపశం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశంలో కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్య నాణ్యమైన విద్య దొరుకుతుందని చెప్పేసి తెలంగాణ ఉన్నటువంటి యావత్ విద్యార్థి లోకం ఆశించింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు సాంఘిక సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సమస్యలు లేకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు విద్యార్థులు లేరన్న విషయంతో ఈరోజు రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చల విడికి అనుమతులు ఇస్తూ వారి యొక్క ఫీజు దోపిడిని యథేచ్ఛగా కొనసాగించుకోమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు లైసెన్స్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదేవిధంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉచిత నిర్బంధ విద్య అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలున్నా పట్టించుకోకుండా కేవలం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వారి యొక్క ఫీజుల దోపిడీకి ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలకు మద్దతు పలుకుతూ వారి యొక్క వ్యాపారాన్ని ఎదురుగా చేసుకోమని చెప్పేసి పాలకుల వాళ్ళకు వత్తాసు పలికే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కులను రానివ్వకుండా ఈరోజు ప్రభుత్వ విద్యా విధానం ఏ రకంగా ఉందో దాన్ని పూర్తిగా కార్పొరేట్ రంగాలకు అలాగూ అప్పగించే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం CAB క్యాప్ బిల్లు అదేవిధంగా NRC బిల్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగంలో హక్కులను కలరాస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైన వచ్చి నిరసన తెలియజేస్తుంటే వారిపైన కాల్పులు జరిపి ఈరోజు జామై యూనివర్సిటీలోని ఒక 3 విద్యార్థులను ఈరోజు కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో కానివ్వండి, కాశ్మీర్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, దేశంలో ప్రధానమైన ప్రాంతాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొని చట్టాన్ని ఉపసంహరించుకోని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని లౌకిక పార్టీలు, కవులు, కళాకారులు, మేధావులందరూ ముక్త కంఠంతో ఈ బిల్లును ఉపసంహరించని చెప్పేసి బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా అఖిల భారత విద్యాసంఘంగా ఏఎస్ఎఫ్ గా అనేక పోరాటాలు నిర్వర్తిస్తుంది. అంతిమంగా ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకునే విధంగా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.